మీకు తెలుసంట మీరు వాళ్ళు లోన్ తీసుకునేది నాకు మస్తుంటారు బొమ్మరుదులు మస్తుంటారు హలో బొమ్మరుదులు మస్తుంటారు ఫ్రెండ్స్ మస్తుంటారు నా నంబర్ ఇవ్వగానే నువ్వు లోన్ ఎట్లా ఇస్తావు అదే వాడు వాటిని అడిగితే వాడు అడే చెప్పింది నా బాబాకి ఇది అంతా తెలుసు నేను లోన్ తీసుకున్నది నాకు నాకు 500 మంది ఉన్నారు బొమ్మరుదులు 500 మంది బొమ్మరుదులు ఉన్నారు 500 మంది నా నంబర్ ఇస్తే లోన్ ఇస్తాను సార్ వాడు చెప్పి సార్ ఎలా సార్ మీ నంబర్ అందరి దగ్గర ఉంటుందా నా నంబర్ అందరి దగ్గర ఉంటుంది పబ్లిక్ డొమైన్ నా నంబర్ అందరి దగ్గర ఉంటుంది ఇప్పుడు చెప్పొద్దు సార్ మీరు లోన్ తీసుకున్నప్పుడు చెప్పాలా వాడికి తెలుసు ఇప్పుడు మీరు వచ్చేది తెలియదు అంటే ఎట్లా సార్ ఏ ఏం మాట్లాడుతున్నావు వాడు లోన్ తీసుకున్న విషయం నాకు చెప్పినావు సరే సార్ మీకు తెలియదు కదా మీకు తెలియదు కదా అవును మీరు కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి ఎవరికి కాన్ఫరెన్స్ పెట్టాలి ప్రూవ్ చేయండి సార్ ఎవరికి పెట్టాలి కాన్ఫరెన్స్ మత్తప్రభుకి పెట్టండి వాడు లోన్ తీసుకున్నప్పుడు నాకు చెప్పిరా అదే సార్ మీకు తెలియదు కదా వాడు చూస్తే తెలుసు చెప్పినారు అనిసిండారు నాకు కూడా నువ్వు తెలుసా హలో సరే సార్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి కాన్ఫరెన్స్ కాదు నువ్వు తెలుసా నేను కూడా తీసుకుంటా లోన్ ఇస్తారా సార్ మీకు అర్థమైతే ఉందా ఇన్ కేస్ మీరు మీకు చెప్పేసి చెప్పలేదంటే వాడు లోన్ తీసుకున్నారంటే సరే మీకు అవును భాయి నేను ఒకసారి మీరు కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసి కాన్ఫరెన్స్ లేదు ఏం లేదు నేను చెప్తా ఏనండి నీ నంబర్ ఇచ్చి నేను లోన్ తీసుకుంటాను రెస్పాన్స్ అవుతావా నువ్వు నాకు తెలుసా నేను ఎత్తేసి మాట్లాడతాం సార్ నేను ప్రూవ్ చేస్తా ఏం ప్రూవ్ ప్రూఫ్ ఏంది నువ్వు చేసి నాకెందుకు ఫోన్ పెట్టేసి నేను నీకు నేను ఇచ్చినారా కాన్ఫరెన్స్ కాదు నువ్వు రా హైదరాబాద్ రాను హైదరాబాద్ ఎందుకు నువ్వు రావాలి నువ్వు లోన్ ఇచ్చే నాకేమేరకు రాను ఎవడో నా నంబర్ ఇచ్చిన చెప్పి నాకు ఫోన్ చేస్తే తెలుసు సార్ మీకు నాటకం అంతా తెలుసు లోన్ తీసుకున్నప్పుడు అంతా తెలుసు లోన్ ఎవరిని అడిగించావు నువ్వు ఎవరిని అడిగించావు లోన్ ఏం సార్ ఇదంతా ఇంత బాలు ఎందుకు సార్ మీరు అందరికి హలో హలో కష్టపట్టాలా సార్ వేరే వాళ్ళు డబ్బులు తినేసి మీరద్దరూ ఏమి ఇది ఇద్దరు ఇట్లనే చేయదు హలో చెప్పండి హలో చెప్పండి సార్ నువ్వు లోన్ ఇచ్చేటప్పుడు నాకేమన్నా మాట్లాడినట్టు నా సిగ్నేచర్ గానీ ఏమైనా ఉందా సార్ మీకు తెలియదు నేను చెప్పేది ఒకటే మాటలు మీకు తెలియదు కదా మీరు ఇన్ఫర్మేషన్ తెలియదు సరే కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసి ప్రూవ్ చేయండి వాడు నాకు తెలుసు వాడి నంబర్ నా దగ్గర ఎందుకు ఉంటది వాడు ఎవడో నా నంబర్ ఇచ్చాడు నా దగ్గర ఎందుకు ఉంటది కాన్ఫరెన్స్ నేను ఎందుకు పెడతా నువ్వు ఏం డాక్యుమెంట్స్ లేదు లోన్ అట్లీస్ట్ ఎలా అది కాదు నువ్వు ఏం డాక్యుమెంట్ ఏ ఎవడు ఆడుతున్నావు నాటకం నువ్వు నాటకం ఆడుతున్నావు పగులుతో చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నారు ఎవడరా తిన్నది ఎవడరా తిన్నది ఎవడు ఎవడు నీ అడ్రస్ చెప్పరా మీద కేసు పెడుతున్నాను బెంగళూరు నీ మీద కేసు పెడుతున్నాను నేను ఏం మాట్లాడుతున్నావు పెట్టండి సార్ ఏం కేసు కాదు ఎఫ్ఐఆర్ పెట్టండి కంప్లైంట్ పెట్టండి పూర్తి కేసు పెట్టండి నేను నువ్వు లోన్ ఇచ్చిన విషయం నాకేం ఎరకరా నాయన నువ్వు లోన్ ఇచ్చిన విషయం నాకేం తెలుసు సరే సార్ మీరు కాల్ చేయండి మాట్లాడండి ఎవరిని చేయాలి కాల్ నేను నువ్వేందుకు చేసినావు నాకు ప్రభేవాడు ఆ నంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది నా నంబర్ 100 మంది దగ్గర ఉంటుంది నువ్వు చెయ్యి కదా నువ్వు చెయ్యి నేను ఎందుకు చేస్తానికి అట్లే ఏమి అర్థమో మీరు కూడా ఉండాలి నువ్వు ఇచ్చే పనిలా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా నేను ఫ్రాడ్ కాదురా నాయన నువ్వు ఇచ్చేటప్పుడు నాకు చెప్పిన మీ కంపెనీ ఫ్రాడ్ మీ కంపెనీ ఫ్రాడ్ ఇది ఆల్రెడీ టీవీలో కూడా వచ్చింది ఫ్రాడ్ పని తిన్నది ఎవరు మీరు తిన్నది ఫ్రాడ్ చేసి లోన్ తీసుకోండి నా కంపెనీ పైన నా అడ్రస్ ఉందా నీ దగ్గర ఈ నంబర్ పెడితే పోలీసుల ఆధార్ కార్డు లింక్ నంబర్ ఉంటే చాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో కంప్లైంట్ రేపు మార్నింగ్ వరకు మీ ఇంటి దగ్గర ముందు ఎవరో ఉంటారు ఎవరన్నా ఉండదు నా మీద కంప్లైంట్ ఛాలెంజ్ పెడతా ఉంటాము నా మీద కంప్లైంట్ నా మీద వాడి ఇద్దరు ఇంటి ముందు మీరు ఇట్లా మాట్లాడుతుంటారు కదా లేదు నా మీద ఇప్పుడు నీ నంబర్ మీద నేను కంప్లైంట్ ఇస్తా నా నంబర్ మీద నువ్వు కంప్లైంట్ ఓకేనా ఫస్ట్ ఇప్పుడే ఇచ్చేస్తున్నా నేను కూడా చూడండి ఆల్రెడీ ట్రాక్ అయితే ఉంది సౌండ్ తెలుసుందా ఏమైనా ట్రాక్ గానండి హలో హలో నంబర్ చెప్పేసి